ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు, మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, మనకి ఇక్కడ ఇల్లు కాలిపోయింది అయితే మనం ఇంతకు ముందు 2 వీడియోస్ ఇంత పెట్టాం కదా. సో వాళ్ళకి వచ్చేసి ఇక్కడ స్వప్న అక్క అని వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చారు. తనకేంటంటే ఇన్స్టాలో వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి మనమైతే రేకులైతే దించిచ్చాం, మన సబ్స్క్రైబర్స్ మనం అందరం కలిసి. వాళ్ళకైతే ఇల్లు కంప్లీట్ చేయడానికి అక్కయితే వచ్చి వాళ్ళకి ఇల్లు కంప్లీట్గా కట్టిస్తానని చెప్పారు అనమాట. సో ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్తే చిన్న హెల్ప్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో అక్కని ఫాలో అవ్వండి. ఇన్స్టా నేమ్ ఏంటంటే స్వప్న 3789 అనే ఇన్స్టా అకౌంట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి స్వప్న గారికి చిన్నగా ఒక ఫాలో అయితే కొట్టండి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి ఇక్కడ ప్రతిదీ అనమాట, అంటే స్వప్న గారి ఏమనుకుంటున్నారంటే, వాళ్ళ స్వప్న గారు వచ్చేసి అయితే వీళ్ళిద్దరికి, నాగరాజు నాగరాజు వాళ్ళ ఇద్దరికి ఫ్యామిలీకి అయితే చిన్న ఇండ్లు. ఇప్పుడు మనం రేకులు తెచ్చాం కదా, రేకులకు అంటే ఉత్తర రేకులు తెచ్చి ఇండ్లు పడిపోదు కదా ఫ్రెండ్స్. దానికి సిమెంటు, ఇటుకలు, ఇసుక, దానికి అయ్యే కూలీలు ఖర్చులు, తర్వాత అన్నీ ఉంటాయి కదా, వగేరా 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 అన్నీ సంథింగ్. ఇప్పటి నుంచి ప్రతిదీ కూడా మన స్వప్న గారు తన చేతి నుంచి అయితే చేసుకొని వాళ్ళకైతే ఇండ్లు కట్టి ఇండ్లు కంప్లీట్ చేసి తాళం వేసి ఇచ్చే బాధ్యత అయితే స్వప్న గారు తీసుకుంటున్నారు. వాళ్ళకి నెలకు సరిపడా సరుకులు అయితే ఇస్తా అన్నారు అనమాట. సో ఏంటంటే, అక్క చాలా హెల్ప్ చేస్తా ఉంది మనకి, అక్కకి అయితే చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ కాలంలో అయిన వాళ్ళు కూడా హెల్ప్ చేసుకోవట్లేదు, కానీ ఎవరో ఎక్కడి నుంచో వచ్చి మనకు హెల్ప్ చేస్తారంటే చాలా గొప్ప మనసు అనుకోవాలి. అదైతే నేను అక్కని చాలా బాగా మెచ్చుకుంటాను అనమాట. ఎందుకంటే మన వంతు అయితే మనం రేకులు అయితే తెచ్చాం, కానీ ఇల్లు అయితే పడలేదు కదా. వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి ఇల్లు అయితే కంప్లీట్గా చేసి తాళం వేసి వాళ్ళకి నెల సరుకులు అయితే ఇస్తూ ఉంటుంది. సో ఏంటంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది. మళ్ళీ ఒకసారి చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు అక్కని ఇన్స్టాల్ అయితే ఫాలో అవ్వండి. స్వప్న 3789. సో ఏవైనా హెల్పింగ్ వీడియోస్ అట్లాంటివన్నీ అక్క ఇన్స్టాలో చేస్తూ ఉంటుంది, మీరు అక్కని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో మర్చిపోకండి, ఒక చిన్న ఫాలో కొట్టడం వల్ల నారాజుకి అయితే ఇండ్లు పడుతుంది. ఇళ్ళకి ఏం సాయం చేసేది మొత్తం అక్క ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది. మీరు ప్రతి ఒక్కటి ఇంట్రెస్ట్గా చూడండి, అక్కకైతే లైక్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి అక్కడ ప్రతి ఒక్కరైతే మనకున్న సబ్స్క్రైబర్స్ మొత్తం ఫాలో అవ్వండి. ఇట్లాంటి హెల్పింగ్ వీడియోస్ అన్ని చాలా ఇంకా దండి చేస్తుంది. ఇప్పుడు మనం ఫాలో కొట్టి తనకు బూస్టింగ్ ఇవ్వడం వల్ల అయితే ఇలాంటి వాళ్ళకి ఇంకా చాలా చేస్తుంది కదా. తనకి ఇష్టం అంట హెల్పింగ్ చేయడం. ఏంటంటే కొంచెం ఫాలోవర్స్ తక్కువ ఉండడం వల్ల చేయలేకపోతుంది. అంటే ఏంటో, మీరు హెల్పింగ్ చేయడం వల్ల తను హెల్ప్ చేయగలదు, కానీ ఏంటంటే ఫాలోవర్స్ సంథింగ్ లైక్ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో మనం బూస్టింగ్ ఇచ్చినామంటే ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి తనైతే సాయం చేయగలదు. సో మర్చిపోకండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే ఫాలో కొట్టడం అయితే మాత్రం మర్చిపోకండి. సో ఇది మా కైండ్లీ రిక్వెస్ట్ అనుకోండి. ప్రతి ఒక్కరు కూడా స్వప్న 3789కి పాపం ఏడ్చండి, ఇంకా సార్లు అండి. బాయ్. హలో, ఏం చేస్తున్నారు? ఓకే ఫ్రెండ్స్, మేమైతే గుడికి వెళ్తాను అన్నమాట. ఈరోజు వచ్చేసి ఏంటంటే హనుమాన్ ఆంజనేయ స్వామి మళ్ళీ పుట్టినరోజు అంట ఈరోజు. సో ఏంటంటే మనం గుడికి అయితే వెళ్తున్నాం, మంచిగా ఇంట్లో ఇంట్లో పూజ చేసుకుని అందరూ ఫ్యామిలీ అంతా కలిపి సో ఇంట్లో అయితే పూజ చేసేసింది అనమాట. ఇప్పుడు ఇంకా గుడికి వెళ్తున్నాం. సో లేట్ కానీ కారణం ఏంటంటే మా ఫ్రెండ్ వచ్చారనమాట. ఏంటంటే తాను వచ్చేసి నా ఫ్రెండ్కి ఫ్రెండ్. సో ఏంటంటే అక్క వచ్చేసి నేను వాళ్ళకి ఇల్లు కలిసిన వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను అడిగారు అనమాట. సో ఏంటంటే మనం అక్కడ వాళ్ళని చూపించి దగ్గరుండి వాళ్ళకి ఏమేమి కావాల్సిన అన్నీ చెప్పించి చెప్పారనమాట. అవన్నీ వాళ్ళకి అక్క మీద చెప్పి సరిపదంగా నీ బిడ్డ వెళ్తుంది బా. సో మన తనకైతే ఇంకా అది చేసామన్నమాట. ఇప్పుడు అయితే గుడికి వెళ్తున్నాం. బాయ్ చెప్పమా. బాయ్. నేత్రే ఛాయా
ఓకే ఫ్రెండ్స్, మేమైతే పొద్దున్న లేచి నేను నా బిడ్డ అయితే నీళ్ళు పడుతున్నాం మొక్కలకి. సుబ్బు సుబ్బు కొడుకు అయితే ఎట్ట పోయినారో మాకైతే కనపడలేదు. సో వచ్చింది వచ్చింది వచ్చింది. ఏంటి నీళ్ళు బండలు అన్నీ పాలకు పోయినావా? ఏమో ఎట్టా కొట్టా వెళ్ళిపోయినావా అనుకునేనే. మా నా కొడుకుల బాధ నా బాధ భరాయించలేక టార్చర్ వాడలేక జంప్ అయినావు అనుకునేవే. అంటే నేను నా కొట్టు అంత టార్చర్ చేస్తున్నావు అంటావు. చూసారా ఎన్ని నిజాలు చెప్తున్నా మీ సుబ్బు మీకు ఈరోజు. ఇరా ఎగురుతా ఇంక పో, దళం పట్టుకుని నువ్వు ఎగురుదు పోయే. రెక్కలు వచ్చినాయి, దళం పట్టుకుని నువ్వు కొంచెం ఎగురుతావా? మోటర్ డ్రాప్ చేయాలి. నువ్వు బండలు చాలా తులిసినావా? ఇంత కొట్టేపో, ఇంత ఇంత మట్టి కనిపిస్తుంది. నీళ్ళు పోసుకోవాలి. ఇంత కొచ్చావా? మ్యాటర్ చెప్పే. ఏం చెప్పను, అదే మ్యాటర్ చెప్పు. ఏం చేయకుండా ఇన్ని బండలు దొరిచి లోపల మళ్ళీ స్పెషల్ ఉన్నట్టే. సో ఈడు నా ముద్దులా కొడుకు, దొంగనా కొడుకు. ఇంకా నిద్రపోతున్నాను రాడు. రే దామకా లేరా? ఓకే ఫ్రెండ్స్, మొన్నైతే మేము వీడియోలో మీకు చూపించినట్టయితే కనుక కోడికి అయితే అడ్వాన్స్ ఇచ్చాం కదా. సో ఆయన అయితే ఈరోజు వచ్చి మాకు కోడిని ఇచ్చాడు అనమాట. ఆల్రెడీ గుడ్లకు వచ్చిందంట, తొక్కులకు వచ్చిందంట. మళ్ళీ ఇప్పుడు దాన్ని తొక్కనే గీసి పెట్టకపోతే గుడ్డెట పడుతుంది. తొక్కుపోతుంది పుంజు వచ్చి దొక్కుతుంది. అట్ట పోయి అది పుంజుని ఎత్తడానికి వచ్చుకుంటే గుడ్లు పెడుతుంది. పెద్ద పెట్టాలి బాగుంది. కేజీ నర ఈజీగా ఉంటారు కానీ ఇట్లా మన చిన్న చిన్నగా కోళ్ళు అయితే చిన్న చిన్నగా అయితే ఉద్యోగించుకోవాలా. తర్వాత వచ్చేసి నేను ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన కంచేయాలన్నమాట దీళ్ళకి. ఎందుకంటే నేను మళ్ళీ ఈరోజు వచ్చేసి కొన్ని కోడి పిల్లలు అయితే కొనాలనుకున్నా. నేను ఈరోజు కొందాం అనుకున్నా. ఇంకా సురేంద్ర గారికి తినకుండా వాళ్ళకి ఇచ్చాను కదా, ఏంటంటే కొనుక్కోలేకపోయాను. మా ఊర్లో కోడి పిల్లలు వచ్చాయి ఫ్రెండ్స్ ఈరోజు. ఏంటంటే రేపు కొనుక్కుంటా. అంటే నేను ఇంతకుముందు కూడా మీకు వీడియో పెట్టినది కోడి పిల్లలు, అట్లాంటి కోడి పిల్లలు వచ్చాయి. 4 పెట్టలు 3 పుంజులు. పెట్టలు అయితే గుడ్లకు పడతాయి. నెలకు వచ్చేసి ఎన్ని ఎన్ని గుడ్లు పెడతాయి అంటున్నాయి? 250 గుడ్లు పెడతాయి నేను రోజు. ఎన్ని గుడ్లు పెడతాయి సంవత్సరానికి? రోజు అద్ద పెద్ద మొత్తం పో, అద్ద పెద్ద మొత్తం పో. వా ఈ మేలగుడు.